వెల్కమ్ టు ఎనేకర్స్. ఈ జీవరాశి ఆవిర్భావం ఈ పరిణామ క్రమంలో భాగంగా అప్పటి వరకు రకరకాల జీవరాశి, జంతుజాలం, వృక్షాలు వీటన్నిటితోటి భూమి చాలా సుసంపన్నంగా ఉంది. సో ఏది ఎక్స్ప్లాయిటేషన్ లేదు. ఒక జీవికి ఇంకొక జీవికి మధ్య ఆకలి వరకే తప్పితే సంపదని పోగు చేయటం కానీ దాన్ని విధ్వంసం చేయడం కానీ లేదు. కానీ మొట్టమొదటిసారిగా ఒక మానవ జాతి చింపాంజీల తర్వాత ఒక హైలీ ఎవాల్వ్డ్ బ్రెయిన్ ఉన్నటువంటి ఒక మానవ జాతి రూపుదిద్దుకుంది. సో ఆ మానవ జాతి చాలా సంవత్సరాల పాటు ఆటవిక్యంగానే ఉంది, ఒక ఎనిమల్లానే ఉంది. దొరికింది తినడం, ఆహారం, నిద్ర, కుటుంబం కూడా లేదు. ఆహారము, నిద్ర, సంతానం ఇంతవరకే పరిమితం అయిపోయింది. మోస్ట్లీ జంతువులకు కూడా ఇవే ఈ మూడే కామన్గా ఉంటాయి. ఈ క్రమంలో సంవత్సరాల తరబడి ఒక తరం నశించే కొంది నెక్స్ట్ తరం ఆ ముందు తరం కన్నా ఇంకా కొంచెం మంచి ఆలోచనలతోటి, ఇంకా పాలిష్డ్ ఆలోచనలతో రావడంతో ఒక హైలీ ఎవాల్వ్డ్, మిగతా ఉన్నటువంటి ప్రకృతి శక్తులన్నింటినీ ఉపయోగించుకోగలిగే ఒక కొత్త మానవ జాతి మొదలైంది. అంటే పనిముట్లు వాడడం, వేటాడడం. సో ఏదైనా అంటే తనకున్నటువంటి మిగతా ఏ జంతువుకైనా తన శరీరం, తన సామర్థ్యమే తన ఎసెట్. కానీ మనిషికి తనకున్న వాటితో పాటు దేనినైనా ఉపయోగించుకోగలిగినటువంటి ఒక సామర్థ్యం ఉండడంతో మనిషి మిగతా వాటన్నిటికన్నా ఎక్కువగా ఎదగలిగాడు. సో మనిషి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలని నెక్స్ట్ వీడియోలో చర్చిద్దాం.